वेलकम टू मी इंटी वंटा बाय लक्ष्मी मी इंटी वंटलो ई रोजु ओक्क चुक्क नेय्यि कानी नूने कानी वाडकुंडाने चाला हेल्दीगा स्वीट कॉर्न तो ई विधंगा स्वीट चेसुकुंदामंडि इक लेट चेयकुंडा अडिलेके एल्पदामु स्वीट कॉर्न स्वीट नी प्रिपेयर चेसुकोवडानिकि मुंदुगा ओक स्वीट कॉर्न तीयेसुकुन्नानु పెద్దది తీసేసుకున్నానండి పైనున్న రేకులు మొత్తాన్ని తీసేసుకొని లోపల ఈ విధంగా లేతగా ఉన్న రేకుల్ని పక్కకు తీసి రెడీగా పెట్టుకోవాలి పెద్దవిగా ఉన్నవి చూశారు కదా ఈ విధంగా పై పైటివి మొత్తం తీసి పడేయాలండి లోపల లేతవి ఉంటాయి కదా అవి మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు ఈ స్వీట్ కాన్ని రెండు భాగాలుగా చేసుకొని తురుముకోవాలి తురుముకోవడం వల్ల ఈ స్వీట్ కాన్ మొత్తం కూడా బాగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తురుమేసుకోవాలి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ ని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూశారు కదా మొత్తం కూడా ఈ విధంగా తురుమేసుకున్నాను స్వీట్ కార్న్ అనేది చూశారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది నేనైతే ఇక్కడ ఒక స్వీట్ కార్న్ మాత్రమే తీసుకున్నానండి పెద్దది ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముకాని ఎండు కొబ్బరి తురుముకాని వేసుకోవచ్చు తర్వాత 1 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పు అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పును కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు సూజీ రవ్వ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని బాగా చిన్నగా తరిగి వేసుకుంటున్నానండి తొందరగా కరిగిపోతుంది सूजी रवा वेसुकोवडं वल्ल इंदुलो मनकु वाटर लागा उंटुंदि कदा स्वीट कॉर्न लो आ वाटर नि मोत्तान्नि कूडा ई रव अनेदि पील चेसुकुंटुंदि इप्पुडु इंदुलोने 1/2 टी स्पून वरकु यालकुल पौडर वेसुकुन्नानु मंचि फ्लेवर कोसम इष्टमैते वेसुकोवच्चु लेकुंटे लेदु चूसारु कदा मोत्तं बागा कलिसेटट्टु कलिपेसुकुन्नानु मीकु रव अनेदि इंकोद्दिगा पडुतुंदि अनिपिंचेटट्टु इंकोद्दिगा वेसुकोवच्चु नेनैते इक्कड 2 टेबुल स्पून्लु वेसुकुन्नानु ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి రవ్వ అనేది స్వీట్ కార్న్ లో ఉన్న వాటర్ ని పిల్ చేసుకుంటుంది ఇప్పుడు ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పై రేకులు మొత్తం ఇలా పైన అంచుల్ని కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఈ విధంగా పిండిని కొద్ది కొద్దిగా ఉండల్లాగా చేసుకుంటున్నాను ఈ స్వీట్ కార్న్ రేకుల్లో పట్టే విధంగా ఇలా ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి మరి పెద్దవిగా కాదు మరి చిన్నవిగా కాకుండా మీకు నచ్చిన సైజ్ లో పెట్టుకోవచ్చుండి ఈ రేకుల్లో కరెక్ట్ గా సరిపేటట్టుగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మడత పెట్టుకోవాలి పట్లం లాగా ఇలా పట్లం లాగా పెట్టేసుకున్న తర్వాత మీ దగ్గర టూత్ పిక్ ఉంటే టూత్ పిక్ సాయంతో పైన గుచ్చేస్తే సరిపోతుందండి టూత్ పిక్ లేదు అనుకునేటైతే దారంతో కూడా కట్టేసుకోవచ్చు అన్నిటిని కూడా ఇదే విధంగా పట్లాల్లాగా కట్టేసుకోవాలి ఈ విధంగా స్వీట్ కార్న్ రేకులతోనే పట్లంలాగా కట్టుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుందండి ఈ స్వీట్ కనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా కొత్తగా కూడా ట్రై చేయండి చాలా హెల్తీ కూడా నేనైతే ఇక్కడ టూత్ పిక్ ని ఇలా గుచ్చేస్తున్నాను దారంతో కూడా కట్టేసుకోవొచ్చుండి మొత్తం కూడా ఇదే విధంగా పట్లంలాగా చుట్టేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఇది చేసుకోవడం ఇక్కడ నాకు ఒక స్వీట్ కార్న్ కి 9 వచ్చాయండి ఇలాంటి పొట్లాలు అన్ని కూడా ఇదే విధంగా చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను నేను ఇక్కడ కొద్దిగా పెద్ద సైజే చేసుకున్నాను చిన్నవితే ఇంకొద్దిగా ఎక్కువ కూడా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్రని పెట్టేసుకున్నానండి ఇడ్లీ పాత్రలో నీళ్లు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో ప్లేట్ పెట్టేసుకొని అందులో ఈ విధంగా ఒక్కొక్కటిగా పట్టేసుకోవాలి ఈ పొట్లాలన్నిటిని కూడా చూశారు కదా ఎన్ని పొట్లాలు ఉంటే అన్ని పొట్లాలను కూడా ఇందులోనే పెట్టేయొచ్చు ఒకేసారి మనకు ఉడికిపోతాయండి ఈ విధంగా పెట్టేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి 10 నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నాను మనకు స్వీట్ అనేది లోపల కొద్దిగా గట్టిపడి ఉంటుంది మొత్తం కూడా పక్కకి తీసేసుకుంటున్నాను చూసారు కదండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు మీకు ఒకటి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఏ విధంగా ఉడికింది అనేసి కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా కూడా ఉండండి ఈ స్వీట్ అనేది తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి చాలా ఫాస్ట్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద కష్టం ఏమీ లేదు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి ఈ రెడ్స్ కో షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్